నా ప్రియ పరలోకపు తండ్రే, అద్భుతములు చేసే దేవుడు నాయన, ఆశ్చర్య కార్యములు చేయటంలో నీకు సాటి ఎవ్వరు నాయన? అయ్యా, అలవాటు పడిపోయారు పాపిష్టి జీవితానికి, కనీసం ప్రార్థించటమే మానేశారు, పశ్చాత్తాపడటమే మానేశారు. ఫలితంగా 40 సుదీర్ఘ సంవత్సరాలు బానిసలుగా బతికారు. ఈరోజు బహుశా మాలో కొంతమంది అటువంటి స్థితికి చేరిపోయారేమో, దుస్థితికి, దుర్మార్గమైనటువంటి జీవితానికి, దుష్కార్యాలకు, దుష్ట స్నేహాలకు అలవాటు పడిపోయి దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నారేమో. అటువంటి వారిని ఈరోజు నాయన విడిపించండి అయ్యా. దయచేసి మమ్మల్ని క్షమించు ఆ నిర్లక్ష్యత నుంచి. అలాగే ఈరోజు అద్భుతమైన వాగ్దానంతో కూడిన సందేశాన్ని మీరు మాకు ఇచ్చారు. ప్రభువా, నాకు ఉద్యోగం లేదు, అయితే ఏంటి? గర్భఫలం లేదు, అయితే ఏంటి? ఆరోగ్యం బాగోలేదయ్యా, అయితే ఏంటి? అందరూ నన్ను నిందిస్తున్నారయ్యా, అందరూ నన్ను చేయగొడుతున్నారయ్యా, అందరూ నన్ను చూసి చేతరించుకుంటున్నారయ్యా, అయితే ఏంటి? నేను నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాను. ప్రభువా, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న నీ బిడ్డలను దీవించయ్యా. ఈ వాగ్దానాన్ని నమ్మి నాయన నిన్ను స్తుతిస్తున్న నీ బిడ్డలను గుర్తించు నాయన. నువ్వు ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తావు కనుక జాగ్రత్తగా జీవించాల్సిన మనస్సు, పరిశుద్ధంగా జీవించాల్సినటువంటి ఆత్మీయత ప్రతి ఒక్కరికి దయచేయండి. నమ్ముతున్నావు గనుక నీ మహిమను కళ్ళారో చూసే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.